అంటూ ఎస్ఆర్ మీడియా. బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. హింసను ఆపలేక షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ఫలితంగా బంగ్లాదేశ్ సైన్యం పాలనలోకి వెళ్లింది. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్జమా నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మరి ఈ అల్లకల్లోలానికి కారకులెవరు? నిరసనలు అరికట్టాల్సిన సైన్యాధిపతి ప్రధానికి అల్టిమేటం ఎందుకిచ్చారు? హింసాత్మక రూపు దాల్చడంతో రాజీనామా చేయాలంటూ సైన్యం హసీనాకు 45 నిమిషాల సమయాన్ని ఇచ్చింది. దీంతో ఆమె పదవి నుంచి దిగిపోయి సోదరి షేక్ రెహానాతో కలిసి దేశాన్ని వీడారు. ఈ పరిణామాలు జరిగిన కాసేపటికే హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేస్తూ అధ్యక్షుడు మహమూద్ షాహబుద్దీన్ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఇవన్నీ చూస్తుంటే రిజర్వేషన్లపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనను హసీనా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు స్పష్టమవుతుంది. బీఎన్పీ, దాని మిత్రపక్షమైన జమాత్ ఏ ఇస్లామీ వంటి పార్టీలు ఈ ఆందోళన వెనుక ఉన్నట్లు తెలుస్తుంది. కాగా వకార్ ఉజ్జమాన్ ఈ ఏడాది జూన్ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు. అయితే అతడి గురించి హసీనాకు భారత్ ఏడాది ముందే హెచ్చరించినట్లు తెలిసింది. జమాన్ చైనా అనుకూల వ్యక్తి అని, అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గు చూపింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు హసీనా తొలుత విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మద్దతుదారుల బలవంతం మేరకు అయిష్టంగానే ఆమె బరిలోకి దిగారు. 5వ సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ సైన్యం కుతంత్రాలతో అనూహ్యంగా పదవీచ్యుతురాలు కావడంతో దేశాన్ని కూడా వీడాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. యాభై 58 ఏళ్ల వకార్ ఉజ్జమా 4 దశాబ్దాల పాటు మిలిటరీలో ఉన్నారు. డిఫెన్స్ స్టడీలో మాస్టర్స్ పూర్తి చేశారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలోని ఆర్మడ్ ఫోర్సెస్ విభాగంలో ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ గా పనిచేశారు. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ గా విధులు నిర్వర్తించారు. ఆర్మీని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించిన అతడి సేవలను గుర్తించి ఈ ఏడాది జూన్లో 3 ఏళ్ల పదవి కాలానికి గాను సైన్యాధిపతిగా హసీనా నియమించారు. అయితే బాధ్యతలు చేపట్టిన 4 నెలల రోజులకే హసీనాను గద్దె దింపి పాలనా పగ్గాలు అందుకోవడం గమనార్హం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మాజీ సైన్యాధిపతి ముస్తాఫిజుర్ రెహమాన్ కుమార్తెను జమాన్ వివాహం చేసుకున్నాడు. షేక్ హసీనాకు ముస్తాఫిజర్ రెహమాన్ వరుసకు మామయ్య అవుతారు.